తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కోతుల బెడత ఎక్కువగా కావడంతో గ్రామ ప్రజలు ఫిర్యాదుల మేరకు కొన్ని రోజుల క్రితం కోతులను పట్టించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. పట్టుకోవడం పూర్తి కాకుండానే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. కోతులను పట్టేటప్పుడు కొన్ని నిబంధనలు వర్తిస్తాయని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో కోతులను పట్టుకోవడం మధ్యలోనే ఆపేశామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇప్పుడు అందరు అనుమతులు తీసుకుని నిబంధనలను అనుసరిస్తూ మరో 4 రోజులలో కోతులను పట్టుకునే ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. నేను పంచాయతీ కార్యదర్శి గోకవరం. నా పేరు శ్రీనివాసరావు. గోకవరం గ్రామ పంచాయతీ ఏరియాలో విచ్చలవిడిగా కోతులు తిరుగుతున్నాయని, వాటి మీద వెంటనే చర్యలు తీసుకుని పట్టి గ్రామాంతరం తరలించాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ కూడా కోరారు. ఈ విషయంలో 1 నెల రోజుల క్రితం కూడా మేము పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని 161 కోతుల్ని గ్రామ పంచాయతీ నుంచి మారేడుమిల్లి అడవులకు తరలించడం చెప్పడం జరిగింది. అయితే ఈ తరలింపు అనేది కరెక్ట్ కాదు. దీనికి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారం మీరు చేయాలి. కానీ ఏమైనా ఇందులో చనిపోయినా, కోతులు ఏమైనా చనిపోయినా, లేకపోతే వాటికి ఏమైనా ఇబ్బంది కానీ కలగజేసినట్టు కానీ, బంధించినట్టు కానీ అనిపిస్తే కనుక మేమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే మేము కోతులు తరలింపు ప్రక్రియని వెంటనే ఆపేయడం జరిగింది. అయితే ఇటీవల మళ్ళీ కూడా కోతులు ఎక్కువగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ విజ్ఞాపనలు రావడంతో వెంటనే ఇప్పుడు ఏ షరతుల ప్రకారం, ఏ సూచనల ప్రకారం మనం గ్రామాన్ని నుంచి కోతులు తరలించాలనే విషయంలో మాకు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులని మరియు జిల్లా రెవెన్యూ అధికారులను కూడా కోరడం జరిగింది. అది వాళ్ళ సూచనలు వచ్చిన ప్రకారం మేము పంచాయతీ తరఫున కోతులు పట్టించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి విచ్చలవిడిగా. వీటిల్లో వెంటనే ఒక టైం పెట్టి వాటిని బంధించి మీరు ఉంచుకోవాలని చెప్పేసి పెంపకందారులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఏ విధంగా పూర్తిగా వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము ఒక టీముని తీసుకొచ్చి వాళ్ళతోటి గ్రామం నుంచి పందులు తరలించేటట్టుకు ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మండల మన స్థానిక పోలీసు ఎస్ఐ గారిని కూడా అడగడం జరిగింది. ఆయన కూడా మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి పందులు తరలించే కార్యక్రమం 1 వారం రోజుల్లోనే, ఈ వారంలోనే వాళ్ళు ఎప్పుడు వస్తారో వెంటనే మేము కార్యక్రమాన్ని చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామండి.